Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఆ లోటును కేసినేని భర్తీ చేస్తారా? వరుస రాజీనామాలు, వలసలతో కుదేలైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయాలు మొదలైనట్లున్నాయి. విజయవాడ కేంద్రంగా టీడీపీలో రేబల్ రాజకీయాలు పురుడు పోసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని రేబల్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారొచ్చని అంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన రఘురామకృష్ణంరాజు తరహాలోనే కేసినేని నాని వ్యవహార శైలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ కొంతకాలంగా కేసినేని నాని పార్టీ అగ్రనాయకత్వం పనితీరును, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాను ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకుల నుంచి తనకేమాత్రం సహకారం అందట్లేదని ఆయన బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయిన చోట తాను మాత్రమే గెలిచానని, ఓటర్లు వ్యక్తిగతంగా తన పనితీరును ఆదరించి గెలిపించారే తప్ప సైకిల్ గుర్తును చూసి కాదంటూ కేసినేని చేసిన కామెంట్లు కలకలం రేపాయి. తన కుమార్తె శ్వేత భవిష్యత్ కోసం రాజకీయాలు సాగిస్తున్నారనే ఆరోపణలను కేసినేని నాని ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ లోక్సభ పరిధిలోని టీడీపీ నాయకులు కేసినేని నానికి సహకరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు. పైగా ఆయన వ్యవహార శైలి ఏకపక్షంగా ఉంటోందని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. శాసనమండలి సభ్యుడు, సీనియర్ నేత బుద్ధ వెంకన్న ఇదివరకు కేసినేని నానిపై చేసిన వ్యాఖ్యలను దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు విజయవాడ కేంద్ర బిందువు కాకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య కేసినేని నాని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి తెలుగుదేశం పార్టీ పేరును తొలగించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ క్రింది స్థాయి నాయకుల వరకు కూడా వారికి చెందిన ట్విట్టర్ అకౌంట్లో పార్టీ పేరు ఉంటుంది. టీడీపీ ట్విట్టర్ అనే హ్యాష్ ట్యాగ్ పదాన్ని తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఇది వరకు ఈ పదం కేసినేని నాని ట్విట్టర్ అకౌంట్లోనే కనిపించేదని, ఇప్పుడు అది మాయమైందని అంటున్నారు. ఒక రకంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికే ఈ పదాన్ని తొలగించారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పట్లో కేసినేని నాని తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేవనే చెబుతున్నారు. పార్టీలో ఉంటూనే తిరుగుబాటు రాజకీయాలకు సెంటర్ పాయింట్గా మారతారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తలమునకలుగా ఉన్నారు. టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీని వేడాలనుకుంటే ఇంత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఆయనకు ఉండకపోవచ్చని అంటున్నారు. పార్టీని వేడాలని కేసినేని అనుకోవట్లేదని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులాగా సొంత పార్టీకి తలనొప్పులను సృష్టిస్తూ వ్యవహరిస్తారని ప్రచారం సాగుతోంది.